హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చదువుకుంటున్నారా హెల్త్ అయితే జాగ్రత్తగా కాపాడుకోండి వన్స్ పోతే మాత్రం అస్సలు రాదు మన చేతిలోకి సో వీలైనంత వరకు బయట ఫుడ్ని బంద్ చేయండి అండ్ వర్షం పడినప్పుడు మాత్రం మీరు బయటికి వెళ్ళకండి అంటే ముఖ్యంగా చెట్ల దగ్గరికి కానీ పార్కులకు కానీ కొంచెం ఇలాంటి ఏరియాస్లో వెళ్ళకండి పిల్లల్ని మాత్రం అస్సలు పంపించకండి సో ఇంకా ఈరోజైతే మార్నింగ్ ఆలు కర్రీ చేసి బాక్సులు పెట్టేశానండి మా హస్బెండ్ నుండి మా పెద్ద పాప వెళ్ళారు ఇంకా చల్లపులుసు అంటారు కదా మా సైడ్ చల్లపులుసు మజ్జిగ పులుసు అంటారు ఇంకా అవి రెండు చేసి బాక్సులు పెట్టి పంపించేశాను అనమాట మా చిన్న పాపకి కంటికి ఇట్లా అయిందండి సో ఇంకా నిన్న ఈవినింగ్ నుంచి ఉండే ఇంకా అసలు ఇంకా పంపించలేదు ఈరోజు స్కూల్కి హాస్పిటల్ తీసుకొని వెళ్ళాము హాస్పిటల్ తీసుకొని వెళ్తే దానికి పాప కదండి త్రీ ఇయర్స్ బేబీ కదా పెయిన్ కిల్లర్స్ అట్లా ఏమి ఇవ్వరు మీరు జస్ట్ పారాసిటమాల్ వాడండి అది జ్వరానికి మాత్రమే కాదు పెయిన్స్కి కూడా తగ్గిపోతుంది అని చెప్పేసి అని ఉండే ఇంకా పెద్ద చిన్న పాప మాత్రం ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు పెద్ద పాపని పంపించేసి వచ్చాము అసలు ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి ఇంపార్టెంట్ విషయం అంటే ఏముండదు అని అనుకుంటారు ఇంపార్టెంట్ విషయం ఇన్ ద సెన్స్ మీకు యూస్ఫుల్ అయ్యేది అని చాలా పని ఎక్కడున్న పని అక్కడే ఉందండి నిన్న తట్టడి బట్టలు పిండుకున్నానని చెప్పినా కదా అవి తెచ్చుకున్నాను అనమాట సో ఈ వీడియోస్ అన్నీ ఇప్పుడు మీరు చూస్తున్న ఇప్పటి నుంచి ఇప్పుడు చూసే ఈ షార్ట్స్ అన్నీ నేను నిన్న తీసినాయి అనమాట సో నిన్న నేను చెప్పాను కదండి నా స్ట్రాటజీ మార్చానని మా చిన్న పాపని తీసుకొచ్చి పెద్ద పాపని తీసుకొచ్చి ఆ టైం గ్యాప్లో అంటే నాకు మిగిలిన వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కూడా కాదు వన్ అవరే ఆ వన్ అవర్లో నేను నైట్ డిన్నర్ అవన్నీ ప్రిపేర్ చేసేసి ఇంట్లో ఇంకా అంట్లు గడగడం అలాంటివన్నీ ప్రిపేర్ చేసేయడం అయిపోయిందంటే సో నాకు టైం అనేది మిగులుతుంది ఇంకా పెద్ద పాప రాగానే స్నాక్స్ పెట్టేసి తనకు హోంవర్క్ చేయించిన తర్వాత నాకు చదువుకోవడానికి కొంచెం టైం దొరుకుతుందని ఈవినింగ్ టైం అస్సలు అంటే అస్సలు కుదుర్తలేదు ఇంకా ఫుల్ ఆఫ్ వర్క్ అనిపిస్తుంది సో ఆ వన్ అవర్లోనే నేను పని చేసేసుకుందామని గత రెండు రోజుల నుంచి అంటే మొన్న నిన్న టూ డేసే స్టార్ట్ చేసిన కానీ అదే అనమాట దానివల్ల నాకు కొంచెం అంటే చదువుకోవడానికి టైం దొరకడం కోసం నేను ఎంత కష్టపడ్డానో ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది అండి అంటే సాధారణంగా ఏంటంటే చాలామంది టైం ఉన్నా కూడా మాకు చదువుకోవడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు ఈ బయట జరుగుతున్న వీటి వల్ల అని అనుకుంటారు కదా చాలామంది హౌస్ వైఫ్స్ ఏంటంటే ఆ టైమే దొరకక కింద మీద పడుతూ ఉంటారండి టైం అడ్జస్ట్ చేసుకోవడానికి చదువుకోవడానికి టైం లేక నేను ఆ వన్ అవర్లో దాదాపు ఇదంతా రెండు మూడు గంటల పని నాకు చెప్పాలంటే కానీ కేవలం వన్ అవర్లో మాత్రమే ఇదేమి నేను అబద్ధం చెప్పట్లేను ఫేక్ కాదు సో ఇదంతా నిన్నటి వీడియో అనమాట పక్కన టైం కనిపిస్తుంది కదండి త్రీ టెన్ అవుతుంది ఇంకా మా చిన్న పాపని తీసుకొచ్చిన తర్వాత పాపకి ఏమైనా పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇంకా కూరగాయలన్నీ కట్ చేసుకొని కూర చేసేస్తున్నాను అనమాట బీరకాయ కూర చేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ ఏంటంటే కొన్ని కూరలు ఏంటంటే ఆయన అన్నంలో కలుపుకొని తినరు చపాతీలోనే తింటారు సో ఇంకా ఆయన బీరకాయ అన్నంలో కలుపుకొని తిన్నారు కాబట్టి ఆయన కోసం చపాతీ కూడా చేయాల్సి వచ్చింది అంటే అప్పుడప్పుడు చేస్తాను చపాతి ఇంకా వెయిట్ లాస్ కోసం కూడా అని చెప్పేసి సో ఇంకా బీరకాయ కర్రీ చేసి అందులో ఎగ్ కొట్టేస్తే తింటారు వీళ్ళు సో ఎప్పుడైనా కూరగాయలు నచ్చినప్పుడు అందులో ఎగ్గు కొట్టేస్తే బాగుంటాయి అందులోనూ బీరకాయలో ఎగ్గు కొట్టేస్తే బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయండి సో ఇంకా పొయ్యి మీద బీరకాయ పెట్టేశానండి ఇంకా చపాతీలు కూడా చేయాలి అంటే నేను చూపించేది ఏంటిదంటే కేవలం నాకున్న ఈ వన్ అవర్ టైంలో నేను ఎంత కష్టపడుతున్నాను ఇదంతా ఎందుకు కష్టపడుతున్నాను అంటే కేవలం నాకు అంటే మా చిన్న పాపని తీసుకొచ్చిన తర్వాత ఈ వన్ అవర్ గ్యాప్ నేను ఏం చేసేదాన్ని అంటే మార్నింగ్ దొరికే ఫోర్ అవర్స్ చదువుకుంటాను ఇంకా పాపని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడున్న ఈ వన్ అవర్ని వంట చేస్తున్నా కదా ఈ వన్ అవర్ చదువుకునేదాన్ని ఇంకా సాయంత్రం పెద్ద పాపం వచ్చిన తర్వాత నాకు అసలు టైమే ఉండదు చదవడానికి హోంవర్క్లు అనేవి బాగా ఇస్తున్నారు అంటే మా చిన్నపాప ఇప్పుడిప్పుడే స్కూల్కి వెళ్తుంది కాబట్టి తనకు ఏబీసీడీలు నేర్పించడానికి వంటలు నేర్పించడానికి చాలా అంటే చాలా కష్టపడుతున్నా నేను మొన్నటిదాకా దానికి అనుకునేదాన్ని పిల్లలు స్కూల్కి వెళ్తే బాగుండు అసలు చిన్నప్పుడు వీళ్ళు అస్సలు నాకంటూ టైం దొరకట్లేదా అని అనుకునేదాన్ని కానీ అసలు అలా రాంగ్ అనమాట థింక్ చేయడం కూడా సో నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఏ స్టేజ్లో ఉన్నదాన్ని ఆ స్టేజ్లోనే హ్యాపీగా ఆస్వాదించాలి హ్యాపీగా టైంని ముందుకు వెళ్ళాలి టైం ముందుకు వెళ్ళాలని అస్సలు అనుకోవద్దు నేను అనుకునేదాన్ని చిన్నప్పుడు అబ్బా అబ్బాయి ఏంటి వీళ్ళంతటి వీళ్ళు పనులు చేసుకోవాలి వీళ్ళంతటి వీళ్ళు స్కూల్కి వెళ్ళాలనుకునేదాన్ని కానీ కాదు ఇప్పుడు ఇవన్నీ హోంవర్కులు ఒక్క రోజు అంటే ఒక్క రోజు మనకు బాగాలేకపోయినా కూడా ఖచ్చితంగా హోంవర్క్లు అనేవి చేయిచ్చాలి కదండి ఇక నేను ఇంత పని చేశాక నాకైతే అసలు ఫుల్ టైర్డ్ అయిపోయాను కేవలం ఈ వన్ అవర్లో ఇవన్నీ పనులు చేసుకోవడం చాలా అంటే చాలా కష్టము ఏదో ట్రై చేద్దామని చేసినా కానీ దాని తర్వాత చాలా అంటే చాలా ఫేస్ చేశాను నిన్న ఇంకా మా పెద్ద పెద్దపాపనని తీసుకొచ్చేడానికి వెళ్ళేటప్పటికి ఇంకా బయట కూర్చుంటాం కదా బిల్డింగ్ ముందు కళ్ళు కళ్ళు బాదిరిగినాయి ఇంకా కొంచెం అయితే కల్లు పడిపోయే సిచువేషన్ అనమాట ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇంకా బయట చాలా మంది ఏంటంటే కొంతమంది ఇంకా ఎగ్జామ్స్ పడితేనే చదువుతామని కొంతమంది చూస్తుంటారు ఇంకా కొంతమంది ఏంటంటే ముఖ్యంగా నేను చెప్తున్నానండి అంటే మ్యారేజ్ కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు టైం అనేది మీకున్న టైము ఇప్పుడు మా లాంటి వాళ్ళకి ఉండదు సో మీకున్న టైంని మీరు సద్వినియోగం చేసుకోకుండా ఉంటే మాత్రం చాలా కష్టపడతారు ఎందుకంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి ఆ టైం అనేది అస్సలు దొరకదు అయినప్పటికీ వాళ్ళు మీకు చదువుకుంటూ పోటీ ఇస్తున్నారు కదా సో వాళ్ళతో వాళ్ళకి ఏంటంటే ఉన్న కొంచెం టైంలో వాళ్ళు ఏంటంటే ఫుల్ కాన్సన్ట్రేషన్గా చదువుతారు నన్ను అడిగితే వచ్చిన టైం వీళ్ళకున్న టూ అవర్స్ ఈజ్ ఈక్వల్ టు మీకున్న సిక్స్ అవర్స్ టైం అని నేను చెప్తాను ఎందుకంటే మీరు ఆ సిక్స్ అవర్స్ని మీరు టూ టూ అవర్స్గా టైం షెడ్యూల్ చేసుకొని స్లాట్స్ లాగా మీరు డివైడ్ చేసుకొని చదువుతారు వీళ్ళు మాత్రం టూ అవర్స్లో ఫుల్ కాన్సన్ట్రేషన్గా చదువుతారనమాట అది ఈక్వల్ టు ఇది అనమాట నా దృష్టిలో ఆ సిక్స్ అవర్స్ ఆఫ్ మీ ప్రొడక్టివ్ టైం ఈ మ్యారేజ్ అయిన వాళ్ళ టూ అవర్స్ ఆఫ్ ప్రొడక్టివ్ టైం అనేది ఈక్వల్ సో నేను మీకు చెప్పేది అదే టైం ఇంకా మాకు చదవాలనిపిస్తలేదు పుస్తకం తీస్తే నిద్ర వస్తుంది అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు అని అనుకునే వాళ్ళు అందరికీ ఈ వీడియో అనేది కొంచెం మీకు యూస్ఫుల్ అవుతుంది మోటివేషనల్ లాగా ఉంటుందని చెప్తున్నానండి నిజంగా టైం అంటే టైంని సెట్ చేసుకోవడం కోసం నేను పడే తపన కానీ యాతన కానీ చిన్న కష్టం కాదు నేను చెప్పాలంటే ఇటు ఎన్ని చేతులు అండి ఇటు కూర చేసుకుంటా ఇటు చపాతీ కలుపుకొని చి ఇటు చపాతీ చేసుకుంటా ఇటు టైం చూడండి టైం నడుస్తున్న కొద్దీ నా గుండెలో ట్రైన్లు పరిగెడుతున్నాయి నాకు ఉన్నది చాలా తక్కువ టైము ఆ తక్కువ టైంలో అంటే మా పాప ఏంటంటే త్రీ ఫార్టీ నుంచి ఫోర్ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు సో తనని కానీ నేను పికప్ చేసుకోకపోతే బస్సు దిగి అక్కడి నుంచి లిఫ్ట్ దాకా నడుచుకుంటూ రావాలి ఈ మధ్యలో ఏంటిదంటే ఈ కార్ పార్కింగ్ ఏరియాస్లో ఉన్నా కూడా ఒక రెండు మూడు వీడియోస్ అనమాట కార్ వెనక టైర్ దగ్గర పాప పడిపోవడం వాళ్ళు చూడకుండా అంటే నోటు తోడు కూడా చెప్పలేను నేను సో అలాంటి ఘోరాలు జరుగుతున్నాయి సో మనం చేసే చిన్న నెగ్లిజెన్స్ అనేది పిల్లలకు ఎలాంటి హాని కలగకుండా ఉండాలని నా బాధ సో త్రీ ఫార్టీ వరకు టైం ఉంది టైం రన్ అవుతుంది నేను ఇంకా అంటలు కడుక్కోవాలి ఇంకా రూమ్ అంతా ఊడ్చుకోవాలి ఇక వంట చేసినప్పుడు ఎంత చెత్త పడుతుంది తెలుసు కదా నన్ను అంతా క్లీన్ చేసుకోవాలి సో ఇవన్నీ పనులు ఉన్నాయి ఇవంతా పని నేను మా పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత పెద్ద పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇంకా తనకు హోంవర్క్ చేపి అంటే తనకి స్నాక్స్ పెట్టి చిన్నపాపకి పెద్ద పాపకి ఇద్దరికి స్నాక్స్ పెట్టి వాళ్ళని చదివించేసరికి నాకు ఆరున్నర ఆ టైం అట్ల అవుతుంది ఆరున్నర ఏడు అయిపోతుంది ఇగో ఇదేనండి బీరక ఎగ్ ఫైనల్ టచ్ అలా ఉంటుంది అంటే ఫైనల్ లుక్ టచ్ కాదు సో అదనమాట మొత్తము ఇంకా ఇదంతా సింక్ అంతా నీట్గా చేసుకునేసరికి అప్పటికి త్రీ థర్టీ ఫైవ్ అలా అవుతుంది అప్పటికి నేను ఫైవ్ మినిట్స్ ఫాస్టే పెట్టుకుంటాను టైము ఎట్లయినా సరే మనం ఫైవ్ మినిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం లేట్ అవ్వద్దు కదా అని చెప్పేసి సో ఇంత పని చేసుకొని నేను మా పెద్ద పాపని తీసుకొచ్చి ఇంకా మళ్ళీ నేను కొంచెం టీ తాయి సాయంత్రము వాళ్ళిద్దరికీ హోంవర్కులు చేయించేసరికి నాకు ఫైవ్ థర్టీ సిక్స్ ఒక్కొక్కసారి సిక్స్ థర్టీ కూడా అవుతుంది ఇంకా ఆ టైం సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు నిన్న డిన్నర్ ప్రిపరేషన్ చేసుకొని వాళ్ళకి దినిపిచ్చి ఇంకా మళ్ళీ నైట్ అంట్లు కడుక్కొని ఇవన్నీ పనులు చేసుకునేసరికి నైట్ నైన్ థర్టీ టెన్ అవుతుంది అనమాట సో ఇంత ప్రొలాంగ్ అవ్వకుండా నేను ఇప్పుడు ఈ టైం ఈ వన్ అవర్లోనే కొంచెం కష్టం పడ్డా ఇవన్నీ పనులు చేసుకుంటే పిల్లలకు హోంవర్క్ చెప్పేసరికి ఫైవ్ థర్టీ సో ఇక సిక్స్ వేసుకున్నా కూడా ఇంకా నాకు వంట అనేది ఎట్లాగా అయిపోతుంది కాబట్టి జస్ట్ రైస్ పెట్టేస్తే అయిపోతుంది ఇంకా పిల్లలు వేస్తే పెట్టేయచ్చు నాకు మధ్యలో ఒక టూ అవర్స్ దొరుకుతుంది ఇప్పుడు నేను ఈ వన్ అవర్ లో కానీ ఇవన్నీ పనులు చేసుకుంటే నాకు సాయంత్రం టూ అవర్స్ దొరుకుతుంది నేను ఏంటంటే టైం అనేది కొంచెం పెంచాలని అనుకుంటున్నాను చదివే టైము సో అట్లా టైం పెంచుకోవడం కోసం నేను చెప్పాలంటే ఇంత కష్టపడుతున్నాను సో ఇంకా మా పెద్ద పాపని తీసుకొచ్చే టైం అయిపోయిందండి కేవలం ఇదంతా జరిగింది ఫార్టీ మినిట్స్లో మీరు చూసారు కదా కేవలం ఫార్టీ మినిట్స్లో అనమాట ఇవన్నీ పనులు చేసుకుంది మీకు ఒక చిన్న విషయం చెప్పాలి నేను ఒక టూ ఇయర్స్ నుంచి నాకంటూ ఒక డ్రెస్ అనేది తీసుకోలేదు ఇప్పటి మా హస్బెండ్ కొనిచ్చారు ఎందుకంటే చెప్తున్నాయి కదండి కేవలం మూడు వందలు పెట్టాలన్నా నాలుగు వందలు పెట్టాలన్నా కూడా వంద సార్లు ఆలోచిస్తున్నాయి అది నాకు ఎప్పుడైనా ఫ్యూచర్లో యూజ్ అవుతుంది బుక్స్ కొనడానికి అని చెప్పేసి జస్ట్ ఆ షే అంటే ఆ టాప్ అండ్ ఆ రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ అమెజాన్లో తీసుకున్నాను జస్ట్ వీడియో తీసే ముందు నాకు డెలివరీ అయింది అనమాట సో హ్యాపీగా అనిపించింది అంటే మా హస్బెండ్ అదే అంటూ ఉంటారు నీకంటూ కొంచెం పెట్టుకో నువ్వు మెయింటైన్ చేయి మళ్ళీ తర్వాత బాధపడతావు ఎందుకు ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటేనే ఉంటాయి లైఫ్లో ఇవి కూడా ఉండాలి అని చెప్పేసి అంటారు నాకు పిల్లలిద్దరికీ నువ్వు కొంటావు అన్నీ తీసుకుంటావు నీకంటూ స్వయంగా ఏమి కొనుక్కోవు కొనుక్కో అని చెప్పి మా హస్బెండ్ అంటుండే ఇక మా అమ్మ కూడా మస్తు తిడుతుంది ఎప్పుడు ఏదో పాత బట్టలు చెల్లి బట్టలు కుట్లేసుకొని వేసుకోవడం కాదు నువ్వు కూడా కొత్త బట్టలు కొనుక్కో నీ నీ దగ్గర కూడా మంచిగా ఉన్నాయని చెప్పేసి చెల్లి తీసుకోవాలి అని చెప్పేసి మా అమ్మ అమ్మ చెల్లి మస్తు తిడుతారు ఎప్పుడు వాళ్ళు డ్రెస్సులు కొనిచ్చినా ఇంక ఇట్లా ఇస్తేనే నేను తీసుకుంటాను తప్ప నాకంటూ డ్రెస్సెస్ అయితే నేను ఏమీ కొనుక్కోలేదు శారీస్ అంటే మా హస్బెండ్ కొనిస్తారు మా అమ్మ వాళ్ళు కూడా కొనిస్తారు కానీ నాకంటూ ఎప్పుడు ఏమీ డ్రెస్సెస్ అనేది ఏమి తీసుకోలేదు ఇక బయటికి వెళ్ళాలన్నా అప్పుడప్పుడు కన్వీనియంట్ అనేది లేకపోతే డ్రెస్సే వేసుకుంటాం కదా ఇక కొంతమంది డౌట్లు కామెంట్లు కూడా పెడతారు అసలు ఈ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో క్లిప్స్ అనేవి నిన్నటిగా ఈరోజు అని అయితే ఈ డ్రెస్ అనేది శారీ కట్టుకున్నాను నేను యాక్చువల్గా ఇంకా బయట వర్షం పడ్డది కదా శారీ కట్టుకుని బయట నడవలేం బురదల అని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసుకున్నా ఇక రోజుకు పొద్దుగా ఐదారు బట్టలు ఏం ఏం మారుస్తామని చెప్పేసి అదే డ్రెస్ నిన్న జస్ట్ వన్ టూ అవర్స్ వేసుకుంటాం కదా బయటికి వెళ్ళి రావడానికి ఆ టైం తీసుకున్న ఆ డ్రెస్ మళ్ళీ ఎందుకు వేరే అని చెప్పేసి అదే డ్రెస్ ఈరోజు చేసుకున్నా వేసుకున్నా అంతే ఇంకా కొంతమందికి ఈ డౌట్లు కూడా వస్తాయి అంటే వీడియోస్ అనేది ఎప్పుడు నిన్న తీసినాయా ఈరోజు తీసినాయా ఏంటి అనేది కొంతమంది నమ్మరు కదా సో అదనమాట ఈరోజు మార్నింగ్ ఇంకా కరెంట్ అఫైర్స్ అయితే చదివేశాను అంటే ఈ అంటే నిన్నటి కరెంట్ అఫైర్స్ నేను ఈరోజు అనమాట సో కరెంట్ అఫైర్స్ అయితే వీడియో చూశాను హరీష్ అకాడమీ వాళ్ళది ఇంకా నోట్ కూడా చేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఎకానమీ ఇండియన్ ఎకానమీ చదువుతున్నాను చాలామంది అడుగుతున్నారు ఏం బుక్ చదువుతున్నావు అని సో నేను లో కోచింగ్ తీసుకున్నానండి గ్రూప్ వన్కి సో వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ అనమాట నేను ఆ మెటీరియల్ని పక్కకు పెట్టేసి మిగతా మెటీరియల్ అంటే నేను కొత్తగా కొనుక్కున్న మెటీరియల్ రైటర్స్ పబ్లికేషన్ వాళ్ళది ప్రియదర్శిని మ్యామ్ ఆ బుక్ చదివాను సో ఆ బుక్ చదివిన తర్వాత నేను ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన తర్వాత క్వశ్చన్స్ అనేవి వేరే అంటే నేను చూసిన ఎక్కడో చూసినా ఈ క్వశ్చన్స్ అన్నీ ఈ బుక్లో లేవు ఎక్కడో చూసినా అని చెప్పేసి అనిపించింది సో అప్పుడు ఈ బుక్ చూసినా అనమాట ఓకే క్వశ్చన్స్ అనేవి ఇందులో నుంచి వస్తున్నాయి అంటే కొంచెం కాన్స్ కూడా బాగుంది నేను ఇది బాగుంది అది బాగాలేదు అది బాగుంది బాగాలేదు అని అంటలేను సో ఎందుకంటే నేను అసలు ఈ ఇన్స్టిట్యూట్ బుక్ ఎందుకు చదవలేదు ఇప్పటివరకు అని చెప్పేసి అంటే సగం చదివినా మిగతా సగం చదవకుంటే ఇంకా అది కూడా చదువుదాము అని చెప్పేసి మధ్య మధ్యలో కొన్ని పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ ఫిజికల్ అంటే ఎకనామిక్ ప్లానింగ్ అన్ని కొన్ని సెలెక్టివ్ చాప్టర్స్ మాత్రమే చదివిన ఈ బుక్లో నుండి సో అందుకని చెప్పేసి ఇంకా మిగతా పెండింగ్లో ఏమేమైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్ని చదువుదామని చెప్పేసి బుక్ అయితే తీసుకున్నానండి ఎప్పుడైపోతే తెలియదు కానీ నిజంగా చెప్తున్నాను కదండి అసలు హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి మీరు అనుకోవచ్చు ఇవన్నీ పెట్టుకొని అంటే ఇంత కష్టపడాల్సిన అవసరం ఉందా అని అంటే చెప్తున్నా కదండి నన్ను నేను ఏదో ఒక రోజు నేను ఇది సాధించాను అని గర్వంగా చెప్పుకోవాలని అనిపిస్తుంది నాకు అందుకని చెప్పేసి ఇంత కష్టము మరి వీడియోలు తీయడం ఎందుకు అని అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒకటే నాకంటూ నాకంటూ ఒక ఇన్కమ్ అనేది రావాలి అందుకని చెప్పేసి నేను కష్టపడుతున్నాను అంతే అంతకు మించి ఏం లేదు అసలు అది అంటే నేను అంటే నిన్న చూపించిన కదా పని అంతా నేను ఆ గంటలా అంటే ఆ నలభై నిమిషాలు నేను చేసిన పని అంతా వీడియో షూటింగ్ తీశాను కదా అది తీయడానికి కూడా నాకు చాలా కష్టమైంది కానీ ఇంకా మీకు తెలవాలి అంటే చాలామంది మాకు ఇంకా టైం అనేది మేము చదవలేకపోతున్నాము బుక్ తీస్తే నిద్ర వస్తుంది కాన్సన్ట్రేషన్ రావట్లేదు అని అనే వాళ్ళందరికీ నేను ఇది వీడియోలో నేను చెప్పాలనుకుంది ఒకటేనండి టైం లేక బయట బాధపడుతున్నారు నాలాంటి జనాలు మీరు టైం ఉండి మీరు ఆ టైంని ఎట్లా యు అంటే ఎట్లా సద్వినియోగం చేసుకోవాలో అంటే సద్వినియోగం చేసుకుంటారో దుర్వినియోగం చేసుకుంటారో అదంతా మీ చేతిలో ఉంది నిజంగా చెప్తున్నా కదండి డే టైంలో నైట్ టైంలో చదవడానికి నేను అంటే ఆ టైం దొరకడం కోసం నేనైతే కింద మీద పడి అట్టే చాలా అంటే చాలా కష్టపడుతున్నాను కాయ కష్టం అనేది చాలా అంటే చాలా చేస్తున్నానండి నేను అసలు ఇవన్నీ ఇంకా మళ్ళీ దీనికి ఏమంటారు దీనికి బ్యాకప్ లాగా ఇంకా దీన్ని వేరే వాళ్ళు చేస చేస్తారు అనేటట్టు ఏం లేదు పని మనిషిని పెట్టుకోవచ్చు కదా అని అంటారు ఆ చిన్న చితక వాటికి పని మనిషిని పెట్టుకోలేమండి పెట్టుకుంటే వంట మనిషిని పెట్టుకోవాలి ఆల్రెడీ తుడిసేటందుకు పెట్టుకుంటున్నాను చాలా కష్టం మీద వెయ్యి రూపాయలు ఇస్తున్నా నాకైతే ఆ వెయ్యి రూపాయలు ఆమెకు ఎందుకు ఇస్తున్నానా అని అనిపిస్తుంది అదేదో వారానికి ఒకసారి నేనే దుర్చుకుంటూ అయిపోతుంది కదా అని ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పటివరకు ఒక ఆరు వేలు పెట్టాను అదే ఆరు వేలు ఉంటే నేను ఇంకొక మంచిది అంటే ఇప్పుడు ఏపీపీఎస్సి గ్రూప్స్ కూడా పడుతున్నాయి కదా వాటికి కూడా నేను టెస్ట్ సిరీస్లు కొనుక్కునేదాన్ని కదా అనిగో ఈ రకంగా ఆలోచిస్తాను అనమాట నేను రూపాయి రూపాయికి ఇట్లా ఆలోచిస్తున్నా ఇప్పుడు నాకంటే ఒక ఇన్కమ్ ఉందనుకోండి సరే నాకు వచ్చే ఇన్కంలో ఒక వెయ్యి రూపాయలు పని మనిషిని పెట్టుకున్నా అనేసి అనుకుంటే ఏం కాదు ఇట్లా మా హస్బెండ్ని నేను చేయాల్సిన పనులకి పని మనిషిని పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అవన్నీ సంవత్సరం అయిన తర్వాత ఎన్నైనా అని లెక్కేసుకుంటే చాలా బాధేస్తుంది అనమాట నాకు సో ఇంకా వంట మనిషిని పెట్టుకొని మళ్ళీ ఇంకొక పని మనిషిని ఈ అంట్లు గడగడానికి అంట్లు గడగినా అంట్లు గడగడానికి ఇల్లు దూడడానికి రెండు వేల ఐదు వందలు తీసుకుంటారు ఇక్కడ సో అంతెందుకు అని చెప్పేసి నేనే కష్టపడతాను మరి పదిహేను వందలు డగడానికి చాలా ఎక్కువ ఇంకా నేను ఎప్పటి ఎప్పుడే అనమాట ఇవన్నీ మీకు అంత సిల్లీగా అనిపించచ్చు చాలా మంది హౌస్ వైఫ్స్కి నా వీడియోస్ అనే ఇన్స్పైరింగ్ ఇన్స్పైరింగ్గా ఉన్నాయి సో వాళ్ళందరి కోసం అనమాట సో చూద్దాము యూట్యూబ్లో ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియో వైరల్ అవుతుందండి ఎవరికన్నా ఒకరికి కానీ ఇప్పటివరకు నాకు ఆ వైరల్ అయిన వీడియోనే లేదు ఏదో ఒక రోజు ఆ దేవుడు కరుణించి నా కష్టాన్ని కరుణించి ఏదో ఒక రోజు వీడియో వైరల్ అయ్యి సబ్స్క్రైబర్స్ వచ్చేసి అనుకున్న అంటే నేను డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు లైన్ వేసుకున్నా కదా సో అంతకంటే ముందే మన ఛానల్కి నేను అనుకున్న డాలర్స్ అన్నీ పడిపోయి ఫస్ట్ శాలరీ తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఆ రోజు కనుక తీసుకుంటే ఖచ్చితంగా చెప్తున్నా కదండి లైవ్లోకి వద్దాము నా ఎక్స్పీరియన్స్ అంతా నేను మీతో షేర్ చేస్తాను కొత్తగా ఎవరైనా ఛానల్ చేయాలనుకునే వాళ్ళకు కూడా నేను చెప్తానమాట నా ఇన్పుట్స్ ఇప్పుడు నేనేం సక్సెస్ కాలేదని అనుకుంటాను ఇప్పుడు నేను ఎవరికి ఏం చెప్పలేను కాబట్టి సో ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఆ లైక్ మాకు చాలా బూస్టప్గా ఉంటుంది షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ప్లీజ్ అండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో అట్లీస్ట్ ఒక్క మెంబరు ఒక్కరితో సబ్స్క్రైబ్ చేయించినా కూడా నాకు చాలా అంటే చాలా బూస్టప్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్